ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సోషల్ హెల్త్ అందులో భాగంగా ఈరోజు సమాజంలో చూసుకుంటే ఏంటంటే అందరూ బిజీ లైఫ్లో ఉండిపోతున్నారు. వాళ్ళ వాళ్ళ పనులు, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ కనీసం ఒక 10 నిమిషాలు టైం దొరకకుండా బిజీగా ఉండి అందరూ మొబైల్ ఫోన్లో ఉండిపోతున్నారు. గ్రౌండ్ మీదకి రావడం, నడవడం, పరిగెత్తడం, సైక్లింగ్ చేయడం ఇలాంటివన్నీ మేము చిన్న ఉన్నప్పుడు స్కూళ్ళలోనే జరిగేవి. ఇప్పుడు స్కూళ్ళలో కూడా ఏం జరగట్లేదు. స్కూళ్ళకి గ్రౌండ్స్ లేకపోవడంతో ఆరింటికి వచ్చినాక పిల్లలు అల్లరి చేస్తుంటే మొబైల్ ఫోన్ తెచ్చి మొబైల్లో ఆడుకోమని పేరెంట్స్ సూచిస్తున్నారు. అలాంటివి కాకుండా పిల్లల్ని చిన్నగా ఉన్నప్పటి నుంచే గ్రౌండ్కు వెళ్ళడం, ఆటలు ఆడుకోవడం ఇలాంటివి పెడితే వాళ్ళకి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. 3 కిలోమీటర్స్ పుష్పాల నుంచి 3 కిలోమీటర్స్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అందరూ టార్గెట్ రీచ్ అయ్యారు, అందరికి మెడల్స్ తీసుకున్నారు, సర్టిఫికెట్స్ తీసుకున్నారు, అందరూ హ్యాపీగా పాల్గొన్నారు. ఇప్పుడు ఈవెంట్ కూడా ఇప్పుడు చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. డ్యాన్స్ ప్రోగ్రామ్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. ఈ హిస్టారిక్ రన్ అండ్ రైడ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది సైక్లింగ్ మర్చిపోతున్నారు. చిన్నప్పుడు మనం సైక్లింగ్ అడుగుతున్నాం, సైకిల్ కొని డాడీ మమ్మీ అని అడుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు సైకిల్, బైక్ అడుగుతున్నారు. చాలామంది బైక్ నడుపుతున్నారు, సైకిల్ ఎవరు అడగట్లేదు. ప్రతి మెడికల్ కాలేజ్ అండ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఏం అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నామంటే ఎంట్రన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేసి సైకిల్ లోపడు, విత్ ఇన్ ద క్యాంపస్ అన్న సైకిల్ లోపితే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు.